ఢిల్లీకి జగన్ అమిత్ షాతో ప్రత్యేక భేటీ. అమెరికా పర్యటన ముగించుకొని అమరావతికి చేరిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత వారం 10 రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆరా తీశారు. ముఖ్యంగా పోలవరం రివర్స్ టెండరింగ్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం జగన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ అంశంపై కేంద్రంతో చర్చించేందుకు ముఖ్యమంత్రి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగే అంతర్రాష్ట్ర మండలి సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. వైఎస్ జగన్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళతారు. అక్కడ జరిగే కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన జరిగే అంతర్రాష్ట్ర మండలి స్థాయి సంఘ సమావేశంలో సభ్యుడి హోదాలో జగన్ పాల్గొంటారు. ఈ సందర్భంగా అమిత్ షాతో జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం ఢిల్లీకి వెళుతున్న నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలిసే అవకాశం ఉందని వైఎస్ఆర్సీపీ వర్గాలు తెలియజేశాయి. కాగా జలవనరుల శాఖ, జెన్కో, ట్రాన్స్కో ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. నవయుగ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ జెన్కో తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టి రివర్స్ టెండర్ల ప్రక్రియ చేపట్టవద్దంటూ ఇచ్చిన ఉత్తర్వులపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరిగింది. అలాగే సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ లేఖ, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం, కేంద్రానికి పీపీఏ సమర్పించిన నివేదిక తదితర అంశాల గురించి ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. జల విద్యుత్ కేంద్రం పనులను మినహాయించి ఒక్క ప్రధాన డ్యాం పనులకు టెండర్లు కొనసాగించేందుకు ఉన్న అవకాశాలను అధికారులు సీఎంకు వివరించినట్లు తెలిసింది. ఆ తర్వాత ఇంధన శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. న్యాయపరంగా ముందుకు వెళ్లడమా లేక మరేదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అన్న కోణంలోనూ కూలంకషంగా చర్చించినట్లు తెలిసింది. అయితే దీనిపై ఖచ్చితమైన ఓ నిర్ణయానికి రాలేదని అంటున్నారు. మరోసారి ఈ అంశంపై సమావేశమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.